చిత్తూర్ జిల్లా కేవీ మండలంలో ఇటీవలే బాలుడు తేజస్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. మృతుడి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న జ్యోతి కువైట్ నుంచి ఉదయం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని వెలిపించారు. అయితే తమ బిడ్డను భూదేవ్ రెడ్డి, రవీందర్ రెడ్డి హతమార్చారని తేజస్ రెడ్డి తల్లి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. భూదేవ్ రెడ్డి, రవీందర్ రెడ్డిలను బహిరంగంగా ఉరితీసి చంపాలని ఆమె డిమాండ్ చేశారు. తమకు న్యాయం చెయ్యాలంటూ కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. అతనికి అసలు 2 లక్షలు అయితే 2 లక్షలు కట్టాడు సార్. చీటీ డబ్బులకి ఈ 2 లక్షలకి ఇచ్చిండే వడ్డీ డబ్బులు లెక్క వేసుకుంటా వచ్చినాడు. ఎక్స్ట్రా పడితే 500 రూపాయలు ఇస్తా వచ్చినాడు. అలా ఆ విధంగా 13 నెలలు కట్టాడు సార్. 13 నెలలు కట్టిన తర్వాత నా మొగుడిని అందరి దగ్గరికి, చిన్నమావారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి తడిపి బెదిరించుకొని నా మొగుడిని, నా ఎత్తగారు వాళ్ళను అందరిని బెదిరించుకొని బాండ్లు రాయిపించుకొని 3 లక్షలకు ఆ రోజు బాండ్లు రాయిపించుకొని వచ్చినారు సార్. డబ్బులు కట్టాడుగా నా ఎత్తగారు వాళ్ళు, నా మర్దులు అందరూ కలిసి 2 లక్షలు కట్టినారు సార్. వాళ్ళకు ఇంకా కట్టాల్సిందే 1 లక్ష రూపాయలు అని చెప్పినారు. ఆ 1 లక్ష రూపాయలు మేము కట్టలేము అని మా మర్దులు మేము మాట్లాడినారు. మాట్లాడితే నేను ఉండుకొని ఏం చెప్పినాను, ఇంక 1 లక్ష రూపాయలు నేను కట్టలేను, 35 వేలు నేను కడతాను, ఇంకా అదనకన్నా ఇదనకన్నా నేను కడతాను అని చెప్పి నేను వాళ్ళ వదినారు ఇంటికి, రమణారెడ్డి ఇంటికి నేను పోయి రమణారెడ్డి 2 బాలికి నేను చెప్పేసి వచ్చినాను సార్. ఈ విషయము చెప్పేసి వస్తే ఆమె సరే జ్యోతి నేను మాట్లాడతాను అనింది. మాట్లాడినారు, నాకు ఏమీ సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాలేదు సార్ నాకు సమాధానము. ఆ తర్వాత వాళ్ళు నా ఇంటిపైకి వచ్చినారు ఒకరోజు, రవీంద్రరెడ్డి భార్య, భూదేవరెడ్డి భార్య, భూదేవరెడ్డి, రవీంద్రరెడ్డి అందరూ నా ఇంటి ముందుకు వచ్చినారు. నా ఇంటి ముందరకు వస్తే నేను ఆ రోజు ఏం చెప్పిన, నా మొగుడు 4 నెలల్లో వస్తాడు, నా మొగుడి దగ్గర మీరు తీసుకోండి డబ్బులు అని నేను చెప్పిన. నా మొగుడు నేను 4 నెలల్లో వచ్చేదానికి నా దగ్గర నేను అంత సంపాదించలేదు, నేను అప్పులు కట్టేదానికి నేను రాలేను అన్నాడు. 2 నెలల్లోనే నేను కోయటికి వెళ్ళిపోయినా సారు, ఇది 4 నెలల్లో వస్తానని మొగుడు చెప్పి మాకు ఇది 2 నెలల్లోనే వెళ్ళిపోయిందే అని చెప్పిన. ఆ రోజు నుంచి నా మీద కసి పెట్టుకొని ఉన్నారు సార్. కసి పెట్టుకొని ఉండి ఎప్పుడు పోయినా నా యొక్క నా బిడ్డలు, నా యొక్క బిడ్డలు అందరూ పోతా ఉన్నారు. వాడు ఒంటరిగా దొరికినలేదు సార్. ఎప్పుడు ఇంట్లోనే ఉంటా ఉన్నాడు నా బిడ్డ. ఒంటరిగా ఎప్పుడు బయట పోయినాడు కాదు, ఏదో లీవుల్లో పోయినా పిల్లలు జల్లా ఉన్నప్పుడు పోతా వచ్చినాడు. ఈసారి ఎంతో పిల్లలకి ఇంకా కాలేజీలు ఉన్నాయని అక్క పిల్లలు పోయిందా నాయన ఎంతో ఇంక లీవులు కదా అని 10 రోజులు లీవులని నాయన వచ్చి నా బిడ్డను సోమవారం రోజు మధ్యాహ్నం తొడుకొని విన్నాను సార్. మంగళవారం రోజు వాళ్ళు సోమవారం రోజు తొడుకొని పోయినప్పటి నుంచి పక్కాగా ప్లాన్ వేసుకొని మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంట తీసుకెళ్ళిపోయినారు సార్. తీసుకెళ్ళిపోతానే చంపేసినారు. ఒకవేళ వాడు తీసుకెళ్ళినాడు నీ డబ్బులు నాకు కట్టాలని నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసిందే నీ సమాధానం చెప్పి తింటాను సార్. ఈ రోజు నేను ఏదో 10 రూపాయలు సంపాదించింటే నా తమ్ముడు, నా యొక్క, నేను ఎవరో ఒకరు వాడిని అప్పు సెటిల్ చేస్తే నా బిడ్డను నేను తీసుకొచ్చుకోను నింట. వాడు అది ఏది మాట్లాడకుండా అగం సుఖం తెలియని నా బిడ్డను అన్యాయంగా వాడి పొట్టను పెట్టుకున్నాడు సార్. వాడు మనుషుల్ని పెట్టి చంపించినాడు సార్ నా బిడ్డను. వాడు పల్లెలోకి రాకుండా వాడు మనుషుల్ని పెట్టి చంపి